ఆంధ్రప్రదేశ్ మీద ప్రేమ అంటే అధికార పార్టీకి డప్పులు కొట్టడం కాదు అధికార పార్టీ చేసే మంచిని అభినందించాల చెడుని నిలదీయాల అవసరాన్ని గుర్తించాలా అవసరాన్ని చెప్పాలి నిర్మాణాత్మకమైనటువంటి అంశం ఉండాలి అదే సందర్భంలో గుడ్డిగా ప్రతిదాన్ని నమ్మేయకూడదు హైదరాబాద్ అభివృద్ధి అంతా మేమే చేసామంటే వాళ్ళు హైదరాబాద్లో వ్యాపారం చేసే ఏషాపోడు కూడా మీ వల్ల అని చెప్పరు అట్లాగే భారతదేశంలో వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఎవరు కూడా అక్కడ ఉన్నటువంటి నాయకులు పేర్లు చెప్పారు ఆడు అష్టాజ్యతను తీసుకొచ్చి పెట్టుబడి పెట్టడానికి ఒక మార్కెట్ దొరికింది అనుకుంటారు అదే పద్ధతిని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి కాబట్టి అందులో రైటా రాంగా అన్నటువంటిది పక్కన పెడితే ప్రచార ఆర్భాటం కంటే కూడా ప్రాక్టికాలిటీ ముఖ్యం అనుభవాలతో చెప్పాల్సినటువంటిది చెయ్యాల్సినటువంటిది వాస్తవానికి దగ్గర కావడం ఐటీ కంపెనీలు పెట్టిన చోట్ల భూమి పెద్ద ఎత్తున తీసుకుంటున్నారు ప్రోత్సాహకాలు పెద్ద ఎత్తున తీసుకుంటున్నారు తీరా చూస్తే వచ్చే ఉద్యోగాలు వందల వేలల్లో కాబట్టి దాని అనుబంధంగా ఒక అపార్ట్మెంట్ల ఇచ్చుకునే వాళ్ళు లేకపోతే కర్రీ పాయింట్లు హోటల్స్ వీటిని చూపెట్టి ఇదంతా ఉపాధి గుడ్ ఇదే మార్కెట్ ఐటీ బేసిస్ మీద కంటే కూడా ఇతరత్ర మనకున్నది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళకి ముందు చూపు ఉంటే మనం చేయాల్సినటువంటిది ఎప్పటికైనా మన ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాల్సింది రెండు రకాలైనటువంటి అంశాల కోసం బా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యువతలో డెబ్బై నుంచి ఎనభై శాతం మంది ఇతర రాష్ట్రాలకి తరలిపోతున్నారు యువత ప్లస్ పెద్దవాళ్ళు కూడా ఒకటి ట్రైనింగ్ ఆంధ్రాలో ఇంజనీరింగ్ కాలేజీల్లో చదివే ప్రతి పిల్లలు కూడా ఉద్యోగం కోసం హైదరాబాద్ పోతున్నారు ఉద్యోగానికంటే ముందు శిక్షణ కోసం అమీర్పేట ఎస్ఆర్ నగరు లేకపోతే జేఎన్టియూ ఈ ప్రాంతాల్లో లక్షలాది మంది విద్యార్థులు ఉంటున్నారు కనీసం రెండు నుంచి నాలుగు లక్షల విద్యార్థులు అక్కడ ఉంటున్నారు అక్కడ ఉన్నటువంటి హాస్టల్ అన్నీ వాటి మీదనే పోతున్నాయి అక్కడ ఉన్నటువంటి ఇళ్ళ అద్దెలన్నీ కూడా వాటి వాళ్ళ వాళ్ళ వల్లే పెరిగినాయి అక్కడ ఉన్నటువంటి రకరకాలైనటువంటి ఒక షాపులు కావచ్చు లేకపోతే ఈ మన లాడ్జీల దగ్గర నుంచి హోటళ్ళ దగ్గర నుంచి హాస్టల్స్ దగ్గర నుంచి ఇవన్నీ బతుకుతుంది వాళ్ళ మీదనే ఎందుకంత కర్మ అమరావతి విశాఖపట్నము లేకపోతే గుంటూరు ఏలూరు లేకపోతే ఏ జగ్గైపేట ప్రాంతంలోనూ ఎందుకు తయారు చేసుకోలేదు మనం ఇప్పటికీ కూడా నాలుగున్నరేళ్ళు అయింది అట్లాగా ఆ ట్రైనింగ్ సెంటర్లు అందరూ మన అని చెప్తున్నాం కదా హైదరాబాద్లో ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు లేకపోతే హైదరాబాద్లో కంపెనీల వాళ్ళు అందరూ మన అని చెప్తున్నాం కదా ట్రైనింగ్ ఇచ్చే ఇన్స్టిట్యూట్స్ తెచ్చి అక్కడ పెట్టించి విద్యార్థులందరినీ అక్కడికి రమ్మని ఎందుకు చెప్పం ఆ ఫెసిలిటీ వాళ్ళకి ఇస్తే ఈ పాటికి ఆ రెండు లక్షల మంది అక్కడికి వస్తే ఆ రెండు లక్షలు వాళ్ళని కలవడానికి వచ్చే తల్లిదండ్రులు వాళ్ళని కలవడానికి వచ్చే ఫ్రెండ్స్ వాళ్ళు దిగే హాస్టల్స్ వాళ్ళు చూసేటువంటి రకరకాలైనటువంటి ఎంటర్టైన్మెంట్లు వాళ్ళు వెళ్ళే సినిమా థియేటర్లు ఇదే హైదరాబాద్కి మార్కెట్ అంతా కూడా వాళ్ళందరినీ వదులుకున్నాం కదా ఎదివరకైతే ఈ ఇంటర్మీడియట్ కూడా నారాయణ చైతన్యాలన్నీ హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్లో పెట్టడం వల్ల ఇప్పటికీ కొద్దిగా ఈ మధ్య కాలంలో కొంత విజయవాడ వెనక్కి వచ్చారు ఎందుకు తెలంగాణలో సపరేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ గొడవలు అవుతున్నాయని విజయవాడకి షిఫ్ట్ అవుతున్నారు లేదా ఏ ఊరికి ఆ ఊరు దగ్గర సెటిల్ అవుతున్నారు మెయిన్ ఇప్పుడైతే ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి వాటిట్లలో ట్రైనింగ్ అవుతున్న అందరూ కూడా అక్కడ ఉంటున్నారు కనీసం ఆరు నెలల నుంచి రెండేళ్ళు ఎందుకు హైదరాబాద్లో ఉంటున్నారంటే అమీర్పేట ఇట్లాంటి ప్రాంతాల్లో ఇట్లా ట్రైనింగ్ అయ్యి వెంటనే అక్కడ ఉన్నటువంటి సాఫ్ట్వేర్ కంపెనీల్లో రిక్రూట్మెంట్స్ త్వరగా వస్తాయి అనేటువంటిది ఇక్కడ మనము ఆంధ్రాలో సాఫ్ట్వేర్ కంపెనీలు కుప్పలు తెప్పలు వచ్చేసి నేను చెప్తున్నాం కదా వాళ్ళకి లింక్అప్ చేస్తూ అక్కడ ఎందుకు పెట్టాం దానివల్ల ఏమవుతుంది మానవ కొరత అని చెప్పేసి రేపు పొద్దున్న కొత్త కంపెనీలు రావడానికి కుదరదు కదా వాళ్ళు హైదరాబాద్లో పెడుతున్నటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలు కొత్తగా కుప్పల దెప్పలు పెడతానే ఉన్నారు బీపీవీల దగ్గర నుంచి సాఫ్ట్వేర్ కంపెనీలు వాళ్ళందరికీ కూడా ఏంటంటే మాన్యువల్ రిసోర్సెస్ ఇక్కడ బాగా ఉన్నాయి ఆ మాన్యువల్ రిసోర్సెస్ ఎక్కడి నుంచి వస్తున్నారు ఆంధ్రా నుంచి డెబ్బై శాతం వస్తున్నారు ఆ వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ ట్రైనింగ్ అవ్వాల్సి వస్తుంది ఇక్కడే ఉద్యోగాలు వీళ్ళు అక్కడ ఉంటే కనుక ఇళ్ళకి దగ్గర ఉంటారు జీవితాలు బాగుంటాయి ఏరియా కూడా బాగుపడుద్ది కదా అక్కడ లక్షలాది మందికి ఉపాధి దొరుకుతుంది కదా ఎందుకు ఆలోచించట్లేదు ఇది ఇంతవరకు దీన్ని ముందు చూపు లేకపోవడం ఏంటి ఇది నెంబర్ వన్ రెండవది మెడికల్ వి ఇవాల్టికి కూడా ప్రధానమైనటువంటి చికిత్సల కోసం హైదరాబాద్ పరుగులు పెడుతున్నారు ఒక నిమ్స్ కోసము లేకపోతే ఒక యశోదాలు ఓ స్టార్లు ఇవన్నీ కూడా హైదరాబాద్లోనే కేంద్రీకృతమైన ఇవాళ ఎక్కడో వా ఎవడో జపాన్ వాడో జర్మనీ వాడో తెచ్చి హాస్పిటల్ పెడతాడంటూ వాడికో వంద ఎకరాలు రెండు వంద ఎకరాలు ఇస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో అద్భుతమైనటువంటి డాక్టర్లు ఇవాళ హైదరాబాద్లో పెట్టిన వాళ్ళల్లో ఒక్క యశోద తెప్పించి మిగతా హాస్పిటల్లో దాదాపుగా మ్యాక్సిమం సారీ మన ఈ అపోలో యశోదా ఇట్లాంటి వాటికి సంబంధించి తప్పించి మిగతా అన్నీ కూడా ఆంధ్రా నుంచి వచ్చి పెట్టినటువంటి వాళ్ళు వాళ్ళకి అక్కడ స్థలాలు ఇవ్వచ్చు కదా ఈవెన్ వీళ్ళకి కూడా అక్కడ స్థలాలు ఇవ్వచ్చు కదా ఏం తెలంగాణ వాళ్ళు అయితే ఇవ్వకూడదా హాస్పిటల్ పెట్టుకుంటామనే వాళ్ళకి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ పెట్టుకోవడానికి ప్రోత్సాహాలు ఇవ్వచ్చు కదా అక్కడ ఒక సిటీ తయారు చేయచ్చు కదా దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఎన్ని ఏ రకమైనటువంటి ప్రధానమైన సమస్యలు ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి రండి మీకు ఫెసిలిటీ ఇస్తామంటూ ఒక వెయ్యి ఎకరాలో రెండు వేల ఎకరాలో ఆసుపత్రులకి అక్కడే డయాగ్నోసిస్ సెంటర్లు ఎన్ని పెట్టేసి డాక్టర్లు అందరినీ రమ్మంటే వస్తారు కదా ఓ పెద్ద మెడి హబ్ తయారవుతుంది కదా దానికి అనుగుణంగా వేలాది మంది ఇప్పుడు ఒక హాస్పిటల్ ఉన్నాయంటే ఆ హాస్పిటల్లో చుట్టుపక్కల అక్కడికి వచ్చేటువంటి పేషెంట్లకు ఫుడ్ ఏర్పాటు చేసే వాళ్ళ దగ్గర నుంచి కావలసినటువంటి ఆరోగ్యకరమైనటువంటి ఆహారం దగ్గర నుంచి దానికి అనుగుణంగా ఫిజియోథెరపీ సెంటర్లు డయాగ్నోసిస్ సెంటర్లు ఎక్స్రే సెంటర్లు ఇట్లాంటి అన్నీ బ్లడ్ బ్లడ్ కావాల్సినటువంటి బ్లడ్ బ్యాంకులు ఇట్లాంటివన్నీ ఉంటాయి ప్లస్ వాళ్ళకి కావాల్సినటువంటి రోగులు బంధువులు ఉండటానికి తగినటువంటి హోటల్సు లాడ్జీలు ఇట్లాంటివి అట్లాగే అక్కడ కొన్ని బిల్డింగ్స్లో ఇళ్లలో కూడా అద్దెలకు ఉంటారు ఎందుకంటే నెలల తరబడి ఏ క్యాన్సర్ లాంటి వాటి దగ్గర చికిత్స తీసుకునేటప్పుడు వాళ్ళందరికీ అక్కడ ఉపాధి వచ్చినట్టే కదా స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు ఆర్థికంగా ఎదుగుతారు కదా ఎందుకు ఇట్లాంటి ముందు చూపు ఉండట్లేదు కేవలం ఎవడో వస్తాడు ఏదో చేస్తాడు అంటూ వాళ్ళ గురించినటువంటి ఒక ఆర్భాటపు ప్రచారంతో వాస్తవాలకు ఎందుకు దూరంగా ఉంటున్నాం మూడవది కీలకమైనటువంటిది చిన్న తరహా పరిశ్రమ నేను కూడా ఇంతకుముందు వంద సార్లు ప్రస్తావించుంటాను హైదరాబాద్లో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ నడిపే వాళ్ళలో అరవై నుంచి డెబ్బై శాతం మంది ఆంధ్ర నుండి వచ్చిన వాళ్ళే ఛత్తీస్గఢ్లో నడుపుతున్నటువంటి వాళ్ళు అరవై శాతం మంది ఆంధ్ర వాళ్ళే అలాగే గుజరాత్లో నడుపుతున్నా లేకపోతే ఇవాళ హిమాచల్ ప్రదేశ్లో నడుపుతున్నటువంటి వాళ్ళు కూడా ఆంధ్రా నుంచి వెళ్ళినటువంటి వాళ్ళే మన రాష్ట్రంలో మన రాష్ట్రం నుంచి అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళకి మన రాష్ట్రంలో చిన్న తరహా పరిశ్రమలు పెట్టుకోమని ఎందుకు చెప్పాం ఆ చిన్న తరహా పరిశ్రమల వల్ల పదవ తరగతిలోపు చదివినటువంటి వాళ్ళు చాలామందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి పని చేయడానికి పని దొరుకుతుంది ఎక్కువ జీతం వస్తుంది అలాగే ఆ చుట్టుపక్కల వాటికి సంబంధించినటువంటి మార్కెట్ డెవలప్ అవుతుంది ఆగ్రిబేస్డ్ ఇండస్ట్రీస్ పుట్టుకొస్తాయి ఆ యాగ్రిబేస్డ్ ఇండస్ట్రీస్ వచ్చినప్పుడు పల్లె ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యవసాయ ఉత్పత్తులకు లాభ లాభం వస్తాయి ఇవన్నీ ప్రాక్టికల్ ఇష్యూస్ కొంచెం మనసు పెట్టి చేయాల్సింది దీనికి ఏ విదేశాలెళ్ళి ఎవడికో మనం సలాములు కొట్టి ఫైళ్ళు సంఖలో పెట్టుకుని తిరగాల్సిన పనిలే ఆ ఫైళ్ళు సంఖలో పెట్టుకున్న తర్వాత తిరిగి మనం అడుక్కుంటే వాడు వచ్చి కట్టేటువంటిది మన భూమిలో మన ప్రోత్సాహకాలు తీసుకుని కట్టే బిల్డింగ్లో సస్తుంది రెండు వేల ఉద్యోగాలు దాన్ని మనం గొప్పగా చెప్తూ ఆ బిల్డింగులు ఫోటోలు చూపెడతాం కానీ లక్షలాది ఉద్యోగాలు లక్షలాది మందికి ఉపాధి కల్పించేటువంటి ఇలాంటి అంశాల మీద మాత్రం దృష్టి సారించట్లేదు ముందు చూపంటే అందరికీ ప్రయోజనం కలగాలి కొంతమందికి మాత్రమే ఒక పది శాతం జనాభాకి ప్రయోజనం కలిగించడం ఇది డెబ్బై శాతం జనాభాకి ప్రయోజనం కలిగించేటువంటి అంశం ఎందుకు దీని మీద దృష్టి పెట్టట్లేదో ఒక్కసారి ఆత్మశోధన చేసుకున్నాం